అండి, వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి ఈ వీడియోలో వచ్చేసి మనము గ్రామ సచివాల్సి ఉందండి, పూర్తి ఇన్ఫర్మేషన్ చూద్దాము. మరి నోటిఫికేషన్ అయితే ఎప్పుడు విడుదల కాబోతుంది, మరి 10 రకాల పోస్టులు ఏవి, మరి ఈ యొక్క జాబ్స్ అనేవి గవర్నమెంట్ జాబ్సా లేదంటే మనకు కేవలం కాంట్రాక్ట్ విధంగా ఉన్నటువంటి జాబ్సా, మరి దీనికి సంబంధించి మనకు ఎగ్జామ్ ఉంటుందా లేదంటే మెరిట్ ద్వారా యొక్క పోస్ట్ అనేది తీయడం జరుగుతుందా, మరి ఎన్ని గ్రామ సచివాలయాలు ఏర్పడబోతున్నాయి, మరి వీటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే చూద్దాము. మరి ఆ వివరాలు చూసే ముందు ఇంకా కూడా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మిస్ అవ్వకుండా ఉంటే అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మరి ఇప్పుడు ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళినట్టయితే మొత్తం మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 9480 గ్రామ సచివాలయాలు అవసరమైనటువంటిది నిర్ధారించారు. మరి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకు ప్రభుత్వం సంబంధించి సిఎస్ ఉండర్ రిఫరెన్స్ మనకు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు అఫీషియల్గా మనకు. మరి మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం పూర్తి వివరాలు అయితే చూద్దాము. మరి ఈ యొక్క 9480 గ్రామ సచివాలయాల్లో అంటే మొత్తం మీద మనకు గ్రామ పంచాయతీలు వచ్చేసి 13550 ఉన్నాయి. ఇక్కడ మిస్టేక్ పడింది అనుకుంటా, 13550 ఉన్నాయండి మనకు గ్రామ సచివాలయాలు వచ్చేసి. మరి సారీ ఫ్రెండ్స్, ఇక్కడ గ్రామ పంచాయతీలు 13550 ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. మరి ఈ 13550 గ్రామ పంచాయతీలు కాను మనకు గ్రామ సచివాలయం ఎన్ని అవసరం అంటే 9480 సచివాలయాలు అవసరము. మరి ఇక్కడ ఎన్ని గ్రామ పంచాయతీలు ఉంటే అన్ని సచివాలయాలు అవసరం కదా, మరి ఎందుకు ఇక్కడ సంఖ్య తగ్గిపోతుంది అంటే నేను ఇప్పుడు ఆ విషయమే చెప్పబోతున్నాను. మరి అదేంటంటే ఇక్కడ ఒకే గ్రామ పంచాయతీ వచ్చేసి 6168 అంటే ఏ గ్రామానికి ఆ గ్రామ పంచాయతీ చేసి 6188 పంచాయతీలు ఏర్పాటు యొక్క సచివాలయాలు ఏర్పాటు చేయబోతున్నారు. మరి అంటే కొన్ని చోట్ల చాలా తక్కువ జనాభా ఉంటారు కదా కొన్ని యొక్క గ్రామాల్లో, మరి వారికి సంబంధించి 2-3 గ్రామాలు కలుపుకొని ఒక సచివాలయం ఏర్పాటు చేసే విధంగా, ఆ విధంగా సచివాలయాలు వచ్చేసి 3312 సచివాలయాలు ఆ విధంగా ఏర్పాటు చేయబోతున్నారు. అంటే సింగల్ వచ్చేసి అంటే అదే గ్రామానికి సంబంధించిన పంచాయతీలు 6168, 2-3 గ్రామాలు కలుపుకున్న ఒక పంచాయతీ కార్యాలయం ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే అక్కడ 3312 అటువంటి గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయబోతున్నారు. కాబట్టి మనకి ఇక్కడ సంఖ్య తగ్గిందని చెప్పుకోవచ్చు. మరి మీకైతే క్లారిటీ వచ్చింది అనుకున్నాను ఎందుకు తగ్గింది అటువంటిది. కొన్ని అంటే గ్రామాల్లో ఎక్కువ మంది జనాభా ఉంటే పర్లేదు, మీకు ఆ గ్రామానికి సంబంధించి ఒకే పంచాయతీ వచ్చేసి యొక్క సచివాలయం ఏర్పడబోతుంది. ఒకవేళ తక్కువ ఉంటే మాత్రం 2-3 గ్రామాలు తీసుకొని ఒక సచివాలయం మీద ఏర్పాటు చేస్తారు. మరి ఈ సచివాలయాలన్నీ కూడా 2 అక్టోబర్ నాడు ప్రారంభిస్తారు. మరి ఈ 2 అక్టోబర్ లోపలే మనకు యొక్క నియామక ప్రక్రియ అంతా పూర్తి అవ్వాలి, గుర్తుంచుకోండి. మరి దీనికి సంబంధించి మొత్తం మీద 12 శాఖల అధికారులతో సమీక్ష సిఎస్ వెల్లడి. మరి దీనికి సంబంధించి 15వ తేదీ నోటిఫికేషన్ వెళ్ళి కాబోతుంది, గుర్తుంచుకోండి. అంటే ఇవాళ 5వ తేదీ, ఇంకా మనకు చూసుకున్నట్టయితే కేవలం 10 రోజుల్లో ఎగ్జాక్ట్లీ మనకు 10 రోజుల టైం ఉంది. మరి ఈ యొక్క 10 రోజుల్లో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రాబోతుంది, గ్రామ సచివాలయాలకు సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ రాబోతుంది. మరి దీనికి సంబంధించి 12 శాఖల్లో మనకైతే ఉద్యోగాలు ఉండబోతున్నాయి, 12 శాఖల్లో 10 రకాల ఉద్యోగాలు ఉండబోతున్నాయండి. మరి ఇక్కడ చూసుకోవచ్చు 12 శాఖలుగా ఆయన గురువార సచివాలయం సమీక్షించారు. మరి నేను అంతా చదవట్లేదు, ఇక్కడ వచ్చి న్యూస్ చదివితే మీకు అర్థం కాదు. నేను ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్స్ మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. కాబట్టి చివరి వరకు చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది ఈ యొక్క గ్రామ సచివాలయాలపై. మరి ఇంకా నేను చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ యొక్క 10 మంది ఎవరంటే ఒకసారి చూసుకున్నట్టయితే గ్రామ సచివాలయాల్లో ప్రధానంగా గ్రామ కార్యదర్శి, గ్రామ రెవెన్యూ అధికారి, ఇక్కడ మల్టీ పర్పస్ వ్యవసాయ విస్తరణ అధికారి గోపాల్ మిత్ర, ఎలక్ట్రికల్ లైన్మెన్, పవర్ రెసిస్టెంట్, అలాగే గ్రామీణ ఇంజనీరింగ్, అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్, శానిటరీ అసిస్టెంట్, ఏఎన్ఎం ఆశా వర్కర్, మహిళా పోలీస్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ వంటి 12 మంది ఉద్యోగులను పనిచేశారు. మరి వారికి సంబంధించిన డిపార్ట్మెంట్ పర్యవేక్షిస్తారని సిఎస్ తెలిపారు. మరి ఒకసారి ఇక్కడ ఇది వచ్చేసి ఆంధ్రజ్యోతి సాక్షిలో ఒకసారి చూసుకున్నట్టు ఇక్కడ ఒకటి ఇచ్చారండి. ఇక్కడ గ్రామంలో ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు కాకుండా అదనంగా మరో 10 మందికి ఈ ఉద్యోగాలు ఇస్తున్న విషయం ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఇక్కడ ఎవరన్నారంటే మనకి ఇక్కడ సీఎం గారు చెప్పారనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అంటే ప్రజెంట్ పోస్టులే కాకుండా అదనంగా 10 పోస్టులు అయితే రాబోతున్నటువంటిది ఇక్కడ ఇచ్చారండి. మరి ఇది ఎంతవరకు నిజం లేదంటే ఫాల్స్ అయ్యే అవకాశం ఉందనేటువంటిది మనకు నోటిఫికేషన్ రాగానే అందులో మనకు గ్రామాల వారీగా మనకు ఈ యొక్క పోస్టులు వివరాలు వస్తే తెలుస్తుంది. ప్రజెంట్ అయితే ఉన్నటువంటి పోస్టులు కాకుండా అదనంగా 10 ఇస్తామనేటువంటిది అక్కడ మెన్షన్ చేశారు సాక్షులు అయితే. మరి దీనికి సంబంధించి మీకు ఇంకొక న్యూస్ చెప్పాలి ఇక్కడ. మరి ఇక్కడ ప్రక్రియ ఏ విధంగా ఉండబోతున్నటువంటిది ఒకసారి చెప్తాను. మరి దీనికైతే ఖచ్చితంగా కూడా మీకు ఎగ్జామ్ నిర్వహిస్తారనేటువంటిది ఇక్కడ ఉంది, పారదర్శకంగా ప్రక్రియ.
మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకంటే ముందు ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగాల లేదంటే మనకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు అంటే చూడొచ్చు కదా, మెయిన్గా అవన్నీ ప్రభుత్వ ఉద్యోగాలేనని యువతకు తెలియజెప్పండి సీఎం అనేటువంటిది క్లియర్గా మెన్షన్ చేశారు. మరి ఈ ప్రభుత్వ ఉద్యోగంలో మీరు ఎప్పుడు మారుతారంటే జాబ్ వచ్చిన వెంటనే మీరు ప్రభుత్వ ఉద్యోగాలు అయితే మారరు, అదే మనకి ఇక్కడ ఇచ్చారండి. గ్రామ సచివాలయాల ఉద్యోగంలో మొదట 2 ఏళ్ల పాటు ప్రొబేషనరీగా ఉంచి, ప్రొబేషనరీ మీన్స్ ఇక్కడ మనకు ట్రైనింగ్ పీరియడ్ అనేటువంటిది ఉంటుంది 2 సంవత్సరాలు, ఆ తర్వాత మీకు జాబ్ అనేటువంటిది పర్మనెంట్ చేస్తారు. మనకు కొన్ని కొన్ని జాబ్స్ గవర్నమెంట్ చూసుకున్నట్టయితే చాలా వరకు పోస్టల్ డిపార్ట్మెంట్లో కావచ్చు, మనకు అక్కడ కూడా ప్రొబేషనరీ పీరియడ్ అనేటువంటిది ఉంటుంది 1 ఇయర్ లేదా 6 మంత్స్ లేదా కొన్ని చోట్ల 2 ఇయర్స్ కూడా ఉంటుంది. ఆ తర్వాత మీకు ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు అయితే నియమిస్తారు. మనకు ఇక్కడే కాదు చాలా చోట్ల ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది ప్రొబేషనరీ పీరియడ్ అయితే. ఇక్కడ కూడా మనకు ప్రొబేషనరీ పీరియడ్ వచ్చేసి 2 ఏళ్ల పాటు ఉంటుంది, ఆ తర్వాత వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామనే విషయాన్ని యువతకు స్పష్టంగా తెలియజేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మరి ఆ ఇన్ఫర్మేషన్ అయితే అది. మరి దీనికి సంబంధించి ఎగ్జామ్ అంటే చూసుకున్నట్టయితే జిల్లా ఎంపిక కమిటీల ద్వారా రాత పరీక్ష నిర్వహించి క్లియర్గా ఇచ్చారు చూడండి, రాత పరీక్ష అనేటువంటిది ఇక్కడ ఉంటుంది, నిర్వహించి అత్యంత పారదర్శక విధానంలో ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. మరి ఇక్కడ మనకు గ్రామ వాలంటీర్ల లాగా మెరిట్ ద్వారా అయితే ఇక్కడ పోస్టులు ఎత్తి తీయరు, ఎందుకంటే అవి కేవలం 5,000 రూపాయల శాలరీతో మనకు వాలంటీర్లుగా నియమించినటువంటి జాబ్ కాబట్టి, అది గవర్నమెంట్ జాబ్ కాబట్టి కేవలం ఈ యొక్క మనకు ప్రభుత్వం ఉన్నన్ని రోజులు మనకు ఆ యొక్క గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది. తర్వాత వచ్చే ఒకవేళ మనకు ప్రభుత్వం ఒకవేళ వేరేది మారిందనుకోండి అప్పుడు ఆ యొక్క వ్యవస్థ ఉండొచ్చు ఉండకపోవచ్చు, అదైతే పర్మనెంట్ కాదు. బట్ కాకపోతే ఈ యొక్క గ్రామ సచివాలయ ఉద్యోగాలు అనేటువంటిది పర్మనెంట్ ఉద్యోగాలు, ఖచ్చితంగా క్లియర్గా మెసేజ్ చేసి చూడండి, ప్రభుత్వ ఉద్యోగాలు పర్మనెంట్ అయినటువంటి ఉద్యోగాలు కాబట్టి మెయిన్గా దీనిపై కాన్సెంట్ చేసిన అభ్యర్థులు. మరి ఇందుకు రాత పరీక్ష అయితే నిర్వహిస్తారు, మ్యాక్సిమం ఏపీపీఎస్సీ వాళ్ళు నిర్వహించే అవకాశం ఉంటుంది, లేదంటే మనకు డిఎస్సీ అంటే మనకు జిల్లా ఎంపీ కమిటీ, డిఎస్సీ అంటే టీచర్ పోస్టులు కాదండి, ఇక్కడ మనకు జిల్లా ఎంపీ కమిటీల ద్వారా మనకైతే ఈ యొక్క పరీక్ష అయితే నిర్వహించి మీకు జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకా చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ యొక్క అంటే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఈ యొక్క నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుండి మనకు జాబ్ వచ్చే వరకు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ చూద్దాము. మరి ఈ నెల 15వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందన్నారు. ఇది వచ్చేసి మనకు గోపాలకృష్ణ ద్వివేది గారు మనకు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా వెళ్ళడం జరిగింది. మనకు ముందు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నటువంటి గోపాలకృష్ణ ద్వివేది గారు ప్రజెంట్ అయితే మనకు ఈ యొక్క డిపార్ట్మెంట్కి అయితే ట్రాన్స్ఫర్ అయ్యారు. మరి ఆయన ప్రజెంటేషన్ ద్వారా మనకు నిన్న ఈ వివరాలని తెలియజేశారు. మరి 15వ తేదీ అయితే నోటిఫికేషన్ విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. మరి అదేవిధంగా గ్రామ సచివాలయాల్లో సిబ్బంది నియామకానికి సంబంధించి డిఎస్సీ లేదా ప్రత్యేక కమిటీల ద్వారా జూలై 20 నుంచి సెప్టెంబర్ 15వ తేదీలోగా నియామక ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. అంటే ఇక్కడ మీకు ప్రాసెస్ చూసుకున్నట్టయితే జూలై 20 నుంచి సెప్టెంబర్ 10 లోపల అంటే మ్యాక్సిమం మీకు 20 డేస్ అలా అప్లికేషన్ స్వీకరిస్తారు. 15 నోటిఫికేషన్ వచ్చిందనుకోండి ఆగస్ట్ మీకు జూలై ఎండింగ్ లేదా ఆగస్ట్ 5-10 తేదీ వరకు అప్లికేషన్ తీసుకుంటారు. మరి వెంటనే మీకు ఎగ్జామ్ నిర్వహిస్తారు సెప్టెంబర్ 10 కల్లా మీకు ఈ యొక్క ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వాలి కాబట్టి సెప్టెంబర్ 10లోగా మీకు ఎగ్జామ్ అయితే జరిగిపోయి రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. తర్వాత సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు మీకు ట్రైనింగ్ అనేటువంటిది ఉంటుందండి, శిక్షణ కార్యక్రమాలు. మరి సెప్టెంబర్ 20 నాటికి ఆ గ్రామ సచివాలయంలో అవసరమైనటువంటి ఫర్నిచర్ ఇతర పరికరాలు సమకూర్చి సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు. మరి ఎంపిక చేసిన అభ్యర్థులను సెప్టెంబర్ 25 నాటికి ఆయా సచివాలయాలు కేటాయించాలని, అక్టోబర్ 2వ తేదీ నుంచి గ్రామ సచివాలయాలు పనిచేయడం ప్రారంభించాల్సి ఉంటుందని ద్వివేది పేర్కొన్నారు. మరి మీ యొక్క జాబ్ వచ్చిన వరకు 25వ తేదీ కల్లా మీకు ఈ యొక్క గ్రామ సచివాలయం మీ యొక్క గ్రామ సచివాలయం ఏదానికి నియమించడం ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్టోబర్ 2 నుంచి మీకు డ్యూటీలో అయితే జాయిన్ అయిపోవచ్చు. మరి గ్రామ సచివాలయం సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఒకటి చూసుకున్నట్టయితే మొత్తం 9480 గ్రామ సచివాలయాలు ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోతున్నారు. అందులో 6068 సింగిల్ గ్రామ పంచాయతీలు, మరి 1, 2, 3 గ్రామ పంచాయతీలతో ఏర్పాటు అయ్యేటువంటి గ్రామ సచివాలయాలు వచ్చేసి 3312. మరి దీనికి సంబంధించి మొత్తంగా అంటే ఇంకొకటి ఇక్కడ 73-74 రాజ్యాంగ సవరణలు సంబంధించి దృష్టిలో ఉంచుకొని యొక్క సచివాలయం ఏర్పాటు చేయబోతున్నారు. మరి 73వ రాజ్యాంగ సవరణ మనకు 1992లో జరిగింది. మరి ఇందులో భాగంగా మనకు ఏమి ఆడేదంటే పంచాయతీరాజ్ వ్యవస్థ అయితే ఏర్పడింది 73వ రాజ్యాంగ సవరణ. మరి 74వ రాజ్యాంగ సవరణ వచ్చేసి మున్సిపాలిటీలు అయితే ఏర్పడ్డాయి. మరి దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ గ్రామ సచివాలయం అయితే ఏర్పాటు చేయబోతున్నారు. గ్రామ పంచాయతీల వ్యవస్థ మరింత మెరుగుపడేందుకు ప్రతి పథకం లబ్ధి గ్రామస్తులు చేరేందుకు ఈ ప్రభుత్వ వ్యవస్థ అయితే అందుబాటులోకి తీసుకురానుందన్నారు. కాబట్టి మనకు ఈ యొక్క మనకు అఫీషియల్గా మనకు ఉంది కాబట్టి ఇక్కడ రాజ్యాంగంలో ఉన్నటువంటి సవరణల ద్వారా ఈ యొక్క గ్రామ సచివాలయాలు అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలే. 2 సంవత్సరాలు మీరు ప్రొబేషనరీ పీరియడ్ అయిపోయిన తర్వాత మీకు గవర్నమెంట్ ఉద్యోగాలకు పరిగణిస్తారు. మరి దీనికి సంబంధించి శాలరీ కూడా మీకు మ్యాక్సిమం మీకు
10 నుండి 20 వేల మధ్యలో ఉండే అవకాశం అయితే ఉందని నా అంచనా ప్రకారం. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరి వీటికి సంబంధించి 15వ తేదీ నోటిఫికేషన్ వస్తుంది, అందులో మనకు క్లియర్గా పోస్టుల వివరాలు అంటే ఎక్కడెక్కడ ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఖాళీ, మరి ఎన్ని రకాల ఉద్యోగాలు ఉన్నాయి, అందులో ఇన్ఫర్మేషన్ అనేటువంటిది క్లియర్గా వస్తుంది. మరి అలాగే వీటికి సంబంధించిన విద్యార్హతలు ఒకసారి చూసుకున్నట్టయితే మనము డిగ్రీ ఉండే ఛాన్సెస్ ఉందని నా అంచనా ప్రకారం. ఇంటర్ కూడా కొన్ని పోస్టులకు ఇంటర్ ఉంటుంది, కొన్ని పోస్టులకు డిగ్రీ అర్హతగా ఉండే అవకాశం ఉంది. మ్యాక్సిమం డిగ్రీకి ఎక్కువ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని నా అభిప్రాయం అయితే నేను తెలియజేస్తున్నాను. మరి మీరు ఏ యొక్క విద్యార్హత ఉంటుంది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి. మరి కొన్ని పోస్టులకు ఇంటర్ ఉంటుంది, కొన్ని వాటికి ఈ యొక్క డిగ్రీ ఉంటుంది. టెన్త్ అయితే ఉండకపోవచ్చు, మ్యాక్సిమం 99% టెన్త్ ఉండకపోవచ్చు, ఇంటర్ డిగ్రీ మీద సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. మరి ఖచ్చితంగా ఎగ్జామ్ అంటే నిర్వహిస్తారు, సెప్టెంబర్ 10 లోపల మీకు ఈ యొక్క ప్రక్రియ పూర్తి అయిపోయి శిక్షణ 15 నుంచి 23 వరకు ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత 25వ తేదీ నాటికి మీకు ఈ యొక్క గ్రామ సచివాలయం ఏంటంటే మీకు చెప్పేస్తారు. మరి అక్టోబర్ 2 నుంచి మీరు డ్యూటీలో జాయిన్ అయిపోవచ్చు. మరి ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు అనేది మీకు క్లియర్గా ఇచ్చారు. మరి ఇది ఫ్రెండ్స్ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు క్లియర్గా అందించాను అనుకుంటున్నాను. అంటే మీకు అక్కడ నుండి మ్యాటర్ అంతా చదివి టైం వేస్ట్ చేయకుండా మీకు మెయిన్ పాయింట్స్ ఏం కావాలో అవి మాత్రమే చెప్పాను. మరి ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేసి తప్పకుండా ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇలాంటి వీడియోస్ ఏవి కూడా మిస్ అవ్వకుండా తప్పకుండా మీరు మన ఛానల్ అయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. జై హింద్.